విజయనగరం జిల్లా ఎలకోట మండలం సంతపేట సాంబవి లేఅవుట్ నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా సంబరాలలో ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్న ఎస్కోట శాసనసభ్యులు కడుపంటి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, కేవి సూర్యనారాయణ రాజు, ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోరాకుల సూర్యారావు, జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ, వైఎస్ఎంపీపీ శ్యామల, ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో ఇవాళ మీ ఇంట్లో ఒక పూట భోజనం ఏ రకంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలందరికీ కూడా మన పిల్లలందరికీ కూడా వారానికి 6 రోజులు కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఉండే విధంగా 6 రకాలైన వంటలతో కూరలతో ఇవాళ కార్యక్రమం చేసే కార్యక్రమం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇవాళ ఆర్థికంగా బలైపోతాం కావాలి. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలైపోతే ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముకున్న వ్యక్తి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నాం. ఇవాళ ఇంతమంది మహిళలు వచ్చారంటే ఈ వేదిక మీద ఉన్న ప్రతి వేలు ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గృహసారులు ఈ స్టిక్కర్ ని ఖచ్చితంగా వారి తాలూకా ఇంటి ముందు అందించి మీ తాలూకా సంఘీభావాన్ని ముఖ్యమంత్రి గారు మీ అన్న మీద, మీ ఏదైతే మీ కొడుకు మీద, మీ మీద, మీ మేనమామ మీద మీకున్న అభిమానాన్ని ఈ స్టిక్కర్ ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని గృహ సారథులు, జగనన్న మండలి ఇన్ఛార్జ్, మరి ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రతి కుటుంబానికి కూడా అందే విధంగా ఆ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్నా మన తాలూకా సంఘీభావం, ఎందుకంటే మనం అభిమానించిన, మనకు ఎవరికైనా ఉపకారం చేసిన వారి తాలూకా మాటల్ని వారి తాలూకా చేతల్లో చూపిస్తాం. ఆ చేతల్నే ఇవాళ, ఎందుకంటే ఇందాక నా ముందు చెప్పారు, ఈ రాష్ట్రంలో అనేక మంది అనేక పార్టీలు ఉన్నాయి, అనేక మహిళా సోదరి సోదరి మనందరికీ కూడా ఆర్థికంగా మీరందరూ కూడా బలపడాలి, మీ కుటుంబాల్లో చక్కటి చిరునవ్వుతో మీరందరూ ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అంటే మిమ్మల్ని అందరూ ఆదుకునే కార్యక్రమం, ఒక ఎల్కోట మండలంలో సుమారు 11,347 మందికి సుమారు 7.5 కోట్ల రూపాయల్ని ఈరోజు మీ అందరికీ కూడా మీ అకౌంట్ లో, మీ నేరుగా మీ అకౌంట్ లో జమ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రేపు ఎల్లుండి రోజుల్లో మీ అందరి అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఇది 3వ విడత, ఇప్పటికే 2 విడతల అకౌంట్ల కార్యక్రమం జమ చేశారు. సుమారుగా ఈ జిల్లాలో తీసుకుంటే సుమారు 380,000 మందికి మహిళలకి సుమారు 250 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రతి మహిళ అకౌంట్ లో జమ చేసే కార్యక్రమం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మీ అందరికి వైఎస్ఆర్ ఆసరా కాదు, చేయూత పథకం అందింది, అమ్మఒడి పథకం అందింది, సుమ్మా ఒడి పథకం అందింది, అదే విధంగా మీ పిల్లలు చదువుకోవడానికి అని చెప్పి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందాయి. అది ఒక్కటే కాకుండా ఎవరెవరైతే పేద కుటుంబాలకి ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా జగనన్న కాలనీలో ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ ఎవరన్నా కూడా మీకు ఎవరికైనా ఇల్లు పేదవాళ్ళు అయ్యండి ఇల్లు రాకపోయి ఉంటే రేపు గడప గడపకి మన ప్రభుత్వంలో ఆ కార్యక్రమం నేనే మీ ఇంటికి వస్తాను, మీ పేర్లు రాసుకుంటాను, మీకు అందరికీ కూడా మీకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేయాల్సిన బాధ్యత మాది. ఇలాగ ఎన్నో పథకాలు ఈరోజు అందిస్తున్న ప్రతి ఒక్క పథకం ఏంటంటే మహిళా సాధికారిత, అంటే ఏంటంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మీకు ఈరోజు డబ్బు మీ అకౌంట్లో పడింది. ఇదంతా ఏంటిది? డ్వాక్రా రుణమాఫీ. ఈ డ్వాక్రా రుణమాఫీ అనే పదం 2014లో మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు అధికారం ఇస్తే మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఈరోజు వాస్తవానికి మీకు ఈ అందుతున్న డబ్బంతా కూడా చంద్రబాబు నాయుడు గారు
తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు మీ రుణాలు మాఫీ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే ఆ మాట చెప్పి 2014 మీలో చాలా మంది మహిళలు మగవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఆయన నిజాలే చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు నిన్న మాయ మాటలు చెప్తాడు మగవాళ్ళకి తెలిసినా కూడా మగవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తే మీలో చాలా మంది ఆ రోజు చీకట్లో చంద్రబాబును గెలిపించి ఇస్తే మాకు బ్యాంకులోంచి బంగారం వచ్చేస్తుంది అని చెప్పి చీకట్లో మీరు అందరూ కొంతమంది సైకిల్ కొట్టేశారు. మీ ఓట్లతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన మాత్రం ఆయన మాట నిలబెట్టుకోకుండా మిమ్మల్ని అందరిని కూడా మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన తీర్చాల్సిన చంద్రబాబు నాయుడు గారు తీర్చాల్సిన చేయాల్సిన రుణమాఫీ కార్య పథకం ద్వారా మూడవ విడత మన లక్కవరపు కోట్లో ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా 7.5 కోట్ల రూపాయలు మీ ఖాతాలో మీ అకౌంట్లోకి నేరుగా వేసే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక ఎండిఓ గారు అదేవిధంగా ఏపీఓ గారు ఏపీఎం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రధమ మనం ఇప్పుడు ఆయనకు రుణపడి ఉన్నాం మనం ఓటు రూపంలో మనం తీర్చుకోవాలి. ఏ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దామా మంచి ముఖ్యమంత్రినా జై జగన్ జై జగన్.